అధికారం ఉంది, రాజభోగాలు అనుభవించడానికే అని నిరూపించారు గత వైసీపీ పాలకులు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మొదలు మంత్రులు, సలహాదారులు, ఎమ్మెల్యేల విలాసాల కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. సొంత పనుల కోసం కోట్లు దారపోశారు. వైసీపీ ప్రజాప్రతినిధుల జలసాలు చేసిన ఖర్చు చూసి అంతా విస్తుపోతున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వ పెద్దలు ఊబిలోకి తీసుకెళ్లారు. జగన్ అధికారం చేపట్టిన వెంటనే తన నివాసం, భద్రత కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. జగన్ ఉండేది తాడేపల్లి ఇంట్లోనే అయినా హైదరాబాద్లోని లోటస్ పాండ్ ఇంట్లో సీసీ కెమెరాల కోసం భారీగా ఖర్చు పెట్టారు. అదే నివాసంలో బాత్రూముల కోసం లక్షలలో ఖర్చు చేశారు. అదేవిధంగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కటర్ కోసం ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున వెచ్చించారు. తాడేపల్లి ప్యాలెస్లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడానికి లక్షలలో ఖర్చు చేశారు. సాధారణంగా ఇళ్లలో పనికి మహా అయితే రోజుకు 1000 తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక ఎలక్ట్రీషియన్ కోసం లక్షలు కుమ్మరించారు. ఇక తాడేపల్లి ప్యాలెస్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం అంతే స్థాయిలో ఖర్చు చేశారు. సీసీటీవీ, సోలార్ ఫెన్సింగ్ కోసం భారీగా ఖర్చు చేశారు. తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ పెట్టడానికి ప్రభుత్వ ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. 320 KVA డీజీ సెట్ కోసం 97 లక్షలు వెచ్చించారు. ప్యాలెస్ లోపల చుట్టూ లైట్లు పెట్టడానికి భారీగా ఖర్చు చేశారు. సచివాలయంలో ఉన్న ఇన్వర్టర్ను తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో బిగించడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారని టీడీపీ లెక్కలు బయట పెడుతోంది. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లే దారంటే మాటల అనే రేంజ్లో రహదారిని నిర్మించారు. జగన్ ఇంటికి వెళ్లేందుకు కిలోమీటర్ రోడ్డుకి కోట్లు ఖర్చు పెట్టారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్లడానికి, రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి లక్షలలో ఖర్చు చేశారు. తాడేపల్లి ప్యాలెస్లో పర్మనెంట్ ఐరన్ ఫ్రేమ్స్తో గ్రిల్స్ ఏర్పాటు కోసం భారీగా ఖర్చు పెట్టారు. జగన్ ఇంట్లో కుర్చీలు, టేబుల్స్, ఇతర ఫర్నిచర్ కోసం పెద్ద మొత్తంలో వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇక తాడేపల్లి ప్యాలెస్లో దొడ్లు, సెక్యూరిటీ పోస్ట్ గేట్స్ ఏర్పాటు, తాత్కాలిక పనుల కోసం కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్లో కూలర్లు పెట్టడానికి, కిటికీలు బిగించడానికి గత వైసీపీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసిందని టీడీపీ చెబుతోంది. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హంగు ఆర్భాటంగా నిర్వహించారు. కేవలం లైటింగ్ కోసమే భారీగా ఖర్చు పెట్టారు. ఇక జగన్ విదేశీ పర్యటనల ఖర్చు వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. జగన్ తన వ్యక్తిగత పర్యటన కోసం ప్రభుత్వ డబ్బును ఖర్చు చేశారు. ఫ్యామిలీతో కలిసి జెరూసలేం వెళ్లడానికి కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేశారు. ఒక్క జగనే కాదు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, స్నేహితులు సర్కార్ ఖజానాకు చిల్లు పెట్టారు. గత ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి తానేం తక్కువ తినలేదని నిరూపించుకున్నారు. ఆయన నివాసంలో టీ కప్పుల కొనుగోలు కోసం ఏకంగా లక్షల్లో ఖర్చు పెట్టారు. ఇంట్లో ఫర్నిచర్ కొనుగోలు కోసం లక్షలు ఖర్చు చేశారు. జగన్ స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి విజయవాడలో ఉండేందుకు ప్రభుత్వం డబ్బునే ఖర్చు పెట్టారు. అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దెకు లక్షలు ఇస్తూ జీవోలు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, పిన్నిల్లి రామకృష్ణారెడ్డికి విజయవాడలో ఉండడానికి అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం లక్షలు సర్కారు ఖజానా నుంచే కేటాయించారు. ఇక జగన్ మీడియా సాక్షిలో పనిచేసే పలువురు ఉద్యోగులకు ప్రభుత్వం నుంచే జీతాలు వెళ్లాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఇక జగన్ అండ్ కో జలసాల ఖర్చులకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. సుభాన్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉండగా ప్యాలెస్లు పిచ్చే కాదు, ఆడంబరాలు పిచ్చితో కూడా ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిన వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉంది. మనం చూసాము, రిషికొండ ప్యాలెస్ అనే దాన్ని ఒక రాజభవనం లాగా తీర్చిదిద్దటానికి దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇలా ప్రజాధనాన్ని రిషికొండ ప్యాలెస్ కోట కోసమే కాదు, అంటే రిషికొండ ప్యాలెస్ కట్టేప్పుడు అంతా కూడా అది ప్రభుత్వ భవనము అని చెప్పేసి ఒక ఇది చేసే ప్రభుత్వ ఆస్తి అని చెప్పేసి కప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తన సొంత నివాస గృహాలకు సంబంధించి కూడా ప్రజాధనాన్ని దారుణంగా దుర్వినియోగం చేస్తూ ఆడంబరాలకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన అంశం ఒక్కటి కూడా వెలుగులోకి వస్తా ఉంది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ అనేది జగన్ సొంత నివాసం. ఆ లోటస్ పాండ్ లో సీసీ కెమెరాలు కోసమని చెప్పేసి ఖర్చు పెట్టారంటే ఒక అర్థం ఉంది, కానీ లోటస్ పాండ్ లో బాత్రూముల రిపేర్ల కోసం కూడా
కోట్లాది రూపాయలు అనేది ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేసి అక్కడ రిపేర్లు చేయించుకోవడం అనేది కొంత అసంబద్ధంగా ఉంది. అదేవిధంగా విమర్శలకు తావిచ్చే విధంగా ఉంది. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్, నేను ఇక్కడే నివాసం ఉంటున్నా అని చెప్పేసి భారీ ప్యాలెస్ అనేది కట్టుకున్నప్పటికీ కూడా దాని చుట్టూ ఫెన్సింగ్ కోసం అనేది సొంత డబ్బులు పెట్టుకుంటారు సంతిల్లు కాబట్టి, సొంత డబ్బులు పెట్టుకుంటూ అక్కడ ఉంటుంది. కానీ దానికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేసి అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా జనరల్ గా ముఖ్యమంత్రి నివాసం ఉన్నప్పుడు అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఇప్పుడు కూడా ఆ పవర్ సప్లై కి సంబంధించి ఇబ్బందులు రాకుండా ఇప్పుడు కూడా సిబ్బంది అనే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రీషియన్ దానికి సంబంధించి లక్షల రూపాయల జీతాల రూపంలో ఇచ్చేసుకుంటూ ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రీషియన్ రూపాన్ని నియమించేసుకొని ఖజానా నుంచి డబ్బులు డ్రా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ట్రాన్స్ఫార్మర్ కానీ చూసుకుంటే దాదాపుగా ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ మనము చూసుకొని అంటే ఏపీ ట్రాన్స్కో జెన్కో వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మర్ పర్చేజ్ చేస్తుంటారు. వీళ్ళు అది కనీస ధర ఒక 55,000 రూపాయలు ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. జగన్ హయాంలో ఈ డిస్కంలు కొనుగోలు చేసిన ట్రాన్స్ఫార్మర్లు చూసినా కానీ 1,25,000 అంతకు మించి ఉండదు. కానీ జగన్ నివాసానికి ట్రాన్స్ఫార్మర్ కానీ చూసుకుంటే ఏకంగా 97,00,000 రూపాయలు పెట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారంటే వ్యత్యాసం ఎంత ఉందో చూడొచ్చు. మామూలుగా అయితే ఆ పోల్స్ వీటన్నిటితో కలుపుకున్నా కానీ 5,00,000 ఇవ్వచ్చు. కానీ ఏకంగా ఈయన 97,00,000 రూపాయలు దానికి వెచ్చించడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక తాడేపల్లి ప్యాలెస్ లో సీసీ కెమెరాలు కానీ లేకపోతే ఏసీలు పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వ ఖజానాన్ని దోచుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్యాలెస్ లో లైట్లు అదేవిధంగా ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి అంటే ఆడంబరాలు కానీ ఏర్పాటు చేసుకోవడం కోసం అక్కడ కూడా ప్రజాధనాన్ని వాళ్ళు వినియోగించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మరి దారుణమైన అంశం ఏంటంటే సెక్రటేరియట్ లో ఉన్న ఒక ఇన్వర్టర్ ను తీసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో అంటే ఇక్కడ ఇన్వర్టర్ ను తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో బిగించేందుకు కూడా లక్షలాది రూపాయలు బిల్స్ చేసి ఖజానా నుంచి డ్రా చేసుకున్న పరిస్థితి. అది చాలా సింపుల్. ఇక్కడ ఉన్న ఇన్వర్టర్ తీసుకెళ్ళి అక్కడ బిగించేస్తే అది 100 లేకపోతే కొంచెం 1,000 రూపాయలు అవుతుంది. ఒక 4,000-5,000 రూపాయలు అయితే మొత్తం అంతా ఇక్కడ ఫినిష్ అయిపోతుంది. దానికి అలాంటి దానికి కూడా 50,00,000 రూపాయలు డ్రా చేయటం అనేది ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఈ విధంగా డ్రా చేయటం అనేది ప్రభుత్వ ఖజానాని ఏ విధంగా దుర్వినియోగం చేశారనేది దానికి అర్థం పట్టే అంశంలాగా మారింది. జగన్ ఇంటి దగ్గర రోడ్డు వేయించుకోవడానికి కావచ్చు, అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ వరకు కూడా రోడ్డు వేసుకోవడానికి కావచ్చు. ఆ తాడేపల్లి ప్యాలెస్ లో మనం చూస్తా ఉండం ఈ మధ్య ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత చుట్టుపక్కల భారీ ఎత్తున ఐరన్ ఫ్రేమ్స్ తోటి గ్రిల్స్ పెట్టిన ఇది కూడా మనం చూసాం. ఆ గ్రిల్స్ పెట్టిందంతా కూడా జగన్ సొంత డబ్బులతో అనుకుంటున్నారేమో కానీ జనము, కానీ అవి ప్రభుత్వ ఖజానా నుంచి డ్రా చేసి ఆ ఫెన్సింగ్ అంతా ఏర్పాటు చేసుకుని ప్రజల సొమ్ముతోటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంత పెద్ద తాడేపల్లి ప్యాలెస్ కట్టిన జగన్మోహన్ రెడ్డి ఫెన్సింగ్ కట్టుకోవడానికి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేసుకున్నాడు. ఆ ప్యాలెస్ లోని దొడ్లు కట్టడానికి కూడా, మరుగు దొడ్లు కట్టడానికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి మళ్ళీ ప్రత్యేకంగా నిధులు డ్రా చేసి అక్కడ మరుగుదొడ్లు కట్టించుకోవడం అనేది చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా జగన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆయన ఇంటి వద్ద జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన ఇంటి వద్ద లైటింగ్ ఏర్పాటు చేసిన డబ్బులు కూడా ప్రభుత్వ ఖజానానికి నుంచి డ్రా చేశారు. అదేవిధంగా కొంతమంది శాసనసభ్యులు కానీ విప్పులు కానీ కావచ్చు, వాళ్ళు విజయవాడ నివాసం ఉండటానికి ఇంటి రెంట్ కి సంబంధించి ఒక్కొక్కళ్ళకి 1,00,000 రూపాయలు లెక్కన, అంటే సంవత్సరానికి 12,00,000 రూపాయలు లెక్కన ఇంటి రెంట్ వాళ్ళకి మంజూరు చేసి ప్రత్యేకంగా మంజూరు చేస్తూ కూడా జారీ చేసిన జీవోలన్నీ కూడా ఒక్కోటిగా వెలుగులోకి వస్తామండి. అదేవిధంగా ప్యాలెస్ కి సంబంధించి, తాడేపల్లి ప్యాలెస్ కి సంబంధించి రిపేర్ల ఖర్చులకు కూడా 1,00,000 రూపాయలు అనేది ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకొని ఆ ప్యాలెస్లకి హంగులు ఆర్భాటాలు చేసుకోవడానికి వినియోగించుకోవడం అనేది తీవ్ర విమర్శలకు తావిచ్చేలాగా ఉంది. ఇదిగాక సకల శాఖ మంత్రిగా ముద్రపట్ట సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో టీ కప్పులు, ఫర్నిచర్ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు శాంక్షన్ చేసి ఆయన ఖర్చు పెట్టుకున్న పరిస్థితి. టీ కప్పులు కూడా 1,00,000 రూపాయల్లో డ్రా చేసి టీ కప్పులు కొనుగోలుకి 1,00,000 రూపాయల్లో నిధులు డ్రా చేయడం అనేది ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ హంగులు ఆర్భాటాలకు సంబంధించిన జీవోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ భారీ ఎత్తున ఖర్చు, ఆడంబరాలకు చేసిన ఖర్చు చూసి ప్రజలు నోళ్లు వెళ్లబెట్టే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.
అధికారం ఉంది రాజభోగాలు అనుభవించడానికే అని నిరూపించారు గత వైసీపీ పాలకులు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మొదలు మంత్రులు సలహాదారులు ఎమ్మెల్యేల విలాసాల కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. సొంత పనుల కోసం కోట్లు ధారపోశారు. వైసీపీ ప్రజాప్రతినిధుల జలసాలకు చేసిన ఖర్చు చూసి అంతా విస్తుపోతున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వ పెద్దలు ఊబిలోకి నెట్టేశారు. జగన్ అధికారం చేపట్టిన వెంటనే తన నివాసం భద్రత కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు. జగన్ ఉండేది తాడేపల్లి ఇంట్లోనే అయినా హైదరాబాద్లోని లోటస్ పాండ్లో సీసీ కెమెరాల కోసం భారీగా ఖర్చు పెట్టారు. అదే నివాసంలో బాత్రూముల కోసం లక్షల్లో ఖర్చు చేశారు. అదేవిధంగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కట్టర్ కోసం ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున వెచ్చించారు. తాడేపల్లి ప్యాలెస్లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడానికి లక్షల్లో ఖర్చు చేశారు. సాధారణంగా ఇళ్లలో పనికి మహా అయితే రోజుకు పోయి తీసుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం ఒక్క ఎలక్ట్రీషియన్ కోసం లక్షలు కుమ్మరించారు.